హాయ్ వర్స్, దిస్ ఇస్ ఫ్రెండ్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ అయితే మనం నంద్యాల ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్లో అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి మనము కర్నూలుకి అయితే ట్రావెల్ అయితే చేస్తున్నాము. ఏపీఎస్ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సులో ఈ బస్సు సింగిల్ స్టాప్ బస్సు, అంటే మనకు మధ్యలో పాండ్యం తప్ప ఎక్కడ కూడా స్టాప్ అయితే ఉండదు. నాన్ స్టాప్గా అయితే ట్రావెల్ అయితే చేస్తాము. పాండ్యం తర్వాత నంద్యాల నుంచి కర్నూలుకి సుమారుగా 72 కిలోమీటర్లు అయితే ఉంటుంది. మనం ట్రావెల్ చేసే సింగిల్ స్టాప్ బస్సు ఇదే, నంద్యాల నుంచి కర్నూలు వెళ్ళే బస్సు. ఎగ్జాక్ట్లీ 3 గంటల 35 నిమిషాలకి అయితే స్టాప్లోకి అయితే వచ్చింది. కేవలం 5 ఆర్ 10 మినిట్సే ఉండొచ్చు, ఎందుకంటే ఆల్రెడీ ప్యాసింజర్స్ అయితే చాలామంది ఎక్కేసినారు. మన బస్ బయలుదేరుతుంది, చిన్న స్టార్ట్ అయితే అయింది. నౌ టైం 3:40. నంద్యాల నుంచి కర్నూలుకి నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. నంద్యాల నుంచి 18 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే పరమ పవిత్ర పుణ్యక్షేత్రమైన మహానంది అయితే మనము చూడొచ్చు. చాలా ఫేమస్, అంటే మహానందికి రావాల్సిన చాలామంది కూడా ముందుగా నంద్యాలకి అయితే చేరుకుంటారు. నంద్యాల నుంచి మహానందికి నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. అలాగే నంద్యాల నుంచి గిద్దలూరు టు ఒంగోలు వెళ్ళే బస్సెస్ కూడా చాలా అయితే అవైలబుల్గా ఉంటాయి. లేదా మీరు గిద్దలూరు చేరుకుని ఒంగోలుకి అయితే చేరుకోవచ్చు. నంద్యాల నుంచి తిరుపతికి నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే ఉన్నాయి. అలాగే నంద్యాల నుంచి మీరు బనగానపల్లికి బస్సులో ట్రావెల్ చేస్తే బనగానపల్లి నుంచి యాగంటి చాలా దగ్గర మీరు ఆటోలో ట్రావెల్ చేసి యాగంటికి అయితే చేరుకోవచ్చు. అలాగే బ్రహ్మంగారి మఠం కూడా మనకు 110 కిలోమీటర్లు అయితే ఉంటుంది నంద్యాల నుంచి. శ్రీశైలం అయితే అప్రాక్సిమేట్లీగా 154 కిలోమీటర్లు అయితే ఉంటుంది. నంద్యాల నుంచి 3 బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఓకే, టికెట్ కాస్ట్ 120 రూపాయలు అయితే పడింది సింగిల్ స్టాప్ కాబట్టి. నార్మల్ ఎక్స్ప్రెస్ అయితే మనకు 115 రూపాయలు అయితే పడుతుంది. అలాగే పల్లె వెలుగు బస్సులో ట్రావెల్ చేస్తే 95 రూపాయలు పడుతుంది. అక్కడ ఏదబ్బా గూడ్స్ ట్రైన్ కూడా చాలా పెద్దది, చేంజింగ్ ఉంటే బాగుంటుంది. అది నంద్యాల సిటీలోకి అయితే ఎంట్రీ అయితే ఇస్తుంది. అలాగే నంద్యాల నుంచి కర్నూలుకి నెంబర్ ఆఫ్ బస్సెస్, అంటే లాంగ్ జర్నీ బస్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. కర్నూలు నుంచి నంద్యాల నుంచి కాకినాడకు, అలాగే నంద్యాల నుంచి హైదరాబాద్కు నాన్ ఏసీ స్లీపర్ బస్సులైనా స్టార్ లైన్ బస్సులు కూడా అవైలబుల్గా ఉన్నాయి. కడప వెళ్ళే బస్సెస్ చాలా మనకు చుట్టుపక్కల చాలా చుట్టుపక్కల ఉండే పుణ్యక్షేత్రాలకు, అలాగే లాంగ్ డిస్టెన్స్ బస్సెస్కి నంద్యాల కేర్ ఆఫ్ అడ్రస్గా కూడా చెప్పుకోవచ్చు. లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. నెక్స్ట్ మనం పాండ్యంలో అయితే మీట్ అవుదాము. సాయంకాలం 4:20 అయితే పాండ్యంకి అయితే చేరుకున్నాము. ఇక్కడ నుంచి కూడా చాలామంది ప్యాసింజర్స్ అయితే ఎక్కడ మీద జరిగింది, బట్ సీట్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి రిమైనింగ్ వాళ్ళు దిగేసి వేరే బస్కి అయితే వెళ్తున్నారు. ఇక్కడ నుంచి నాన్ స్టాప్గా అయితే మనము కర్నూలుకి అయితే ట్రావెల్ అయితే చేస్తాము. ఇంకా మధ్యలో ఎక్కడా కూడా ఈ బస్కి అయితే స్టాప్ అయితే లేదు. ఇంకోటి కండక్టర్ కూడా మనకు అవైలబుల్గా
ఉండడు సింగిల్ స్టాప్ లో మనకు. నంద్యాల ఒక కండక్టర్ ఎక్కుతాడు, పానెంలో ఇంకొక కండక్టర్ ఎక్కుతాడు. గ్రీనరీ చూడండి చాలా బాగుంది కదా. ఇంకా వర్షాలు బాగా పడితే ఇంకా చెట్లు అయితే ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ వయాంగం ఏ ఊర్లో వస్తాయంటే మధ్యలో మనకు సోమయాజపల్లె, అలాగే కాల్వ బుగ్గ, తర్వాత ఓర్వకల్లు, నన్నూరు మీద అయితే మనము కర్నూలుకి అయితే చేరుకుంటాము. సాయంకాలం 5:40 అయితే మనం కర్నూలు బస్ స్టాండ్కి అయితే చేరుకున్నాము. అంటే నంద్యాల నుంచి కర్నూలుకి మనకు 2 అవర్స్ అయితే జర్నీ అవర్స్ అయితే పట్టింది. టోటల్ డిస్టెన్స్ 72 కిలోమీటర్, బస్ ఫేర్ మనకు 120 రూపీస్ అయితే పడింది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.